రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన జేఏసీ నాయకులు తిరుపతి. ప్రాణాలు కోల్పోయిన గిరిజన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో గిరిజన జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్లో 5 గిరిజనుల హత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లంబాడీలకు రక్షణ ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు గిరిజన జేఏసీ నేత తిరుపతి. ఆదివాసులు మిలిటెంట్ ఉద్యమాలు చేపడతామని ముందే ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. దీంతో 5 తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని డిమాండ్ చేశారు. గిరిజనులను చంపిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలరాం నాయక్, మోహన్ నాయక్, జయరాం నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల మధ్య చిచ్చు రేపి ఈరోజు గొడవలు సృష్టిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, ఈరోజు ఆదివాసులు గిరిజనులు గొడవలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన తండాలలో శాంతి భద్రత నెలకొల్పి, అలాగే ఏదైతే 5 గిరిజన ముద్దు బిడ్డలు చనిపోయారో వారి యొక్క కుటుంబానికి ఆదుకొని వారి యొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈరోజు గిరిజన చేసి డిమాండ్ చేస్తుంది.